రిలయన్స్ కార్యకలాపాల నేపథ్యంలో ఇచ్చే పరిహారాన్ని మత్స్యకారులకు అందేలా కృషి. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హామీ. రాజంపట్నం నుంచి పాలకొండకు వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా ఏర్పడిన గోతులు. కర్రల లోడుతో వెళ్తున్న ఓ లగేజీ ఆటో బోల్తా. మహిళా ఎస్ఐ పోస్టులకు ఈవెంట్స్ నిర్వహిస్తున్న మైదానం వర్షం కారణంగా తడిచిపోవడంతో మహిళా అభ్యర్థుల్లో నిరసన వ్యక్తం. అంద కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేయడం హర్షణీయం. శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంకియాన వేణుగోపాల్. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కాపు ప్రజా ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డికి పాలేరుగా ఉంటూ కారు కూతలు కూస్తున్నారని జనసేన పార్టీ ఉభయ పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ బంద్కు పిలుపు ఇస్తే జనసేన పార్టీ మద్దతు ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా బంద్లో పాల్గొందన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సందర్భంగా నిన్న రాష్ట్ర బంద్ పిలుపులో జనసేన పార్టీ మద్దతును ప్రకటించి మరి గుంటూరులో కానీ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ జనసేన పార్టీ నాయకులు జనసేన పేరు మహిళలు అందరూ కూడా నాయకులు అంతా పాల్గొని తెలుగుదేశం పిలిపించినటువంటి బంద్ని మద్దతు ఇస్తూ మరి షాపులు ముగించినటువంటి సందర్భంలో నిన్న గుంటూరులో అక్కడ జనసేన పార్టీ నాయకులు మా జిల్లా నాయకులు అంతా కూడా మరి ప్రశాంతమైనటువంటి శాంతియుతంగా షాపులు ముగిస్తే మరి గుంటూరు మేయర్ గారు మనోహర్ నాయుడు ఆయన పోలీసు డ్రెస్ ఒకటి వేసుకోలేదు కానీ లాఠీ తీసుకొని మళ్ళా షాపులు పోయిస్తూ అక్కడ జనసేన పార్టీ నాయకుల మీద పోలీసు వారి యొక్క అండదండలతో దాడికి తెగబడతాం. అదే సందర్భంగా ఈరోజు ప్రతి పనికిమాలోడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ తీసుకొని కాపు జాతిని చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టాడని చెప్పేసి నిన్న మనోహర్ నాయుడు మాట్లాడటం చాలా నీచమైనటువంటి పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కానీ మేయర్లుగా ఉన్నవాళ్ళు కానీ జెడ్పీటీసీలుగా ఉన్నవాళ్ళు కానీ జెడ్పీ చైర్మన్లుగా ఉన్నవాళ్ళు కానీ ఎంపీపీలుగా ఉన్నవాళ్ళు కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదాల దగ్గర పాలేరుతనం చేస్తూ వాళ్ళు పాలేరులుగా ఉంటూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని కాపు జాతిని చంద్రబాబు నాయుడికి ప్యాకేజీకి అమ్మివేశాడు తాకట్టు పెట్టాడు అనేటువంటి కారు కోతలకు వస్తున్నటువంటి ఇటువంటి సన్నాసులకి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రజానీకమైన 4 కోట్ల పైగా ఉన్నటువంటి ఓటర్స్. రిలయన్స్ కార్యకలాపాల నేపథ్యంలో ఇచ్చే పరిహారాన్ని కాకినాడ ప్రాంత మత్స్యకారులకు కూడా అందేలా కృషి చేస్తానని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన స్థానిక 15వ డివిజన్ ఏటిముగ ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కౌడ చైర్పర్సన్ రాగిరెడ్డి, చంద్రకళ దీప్తి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు శుంకర శివప్రసన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి, పలువురు అధికారులు, నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ 14-15 డివిజన్లు మినహా నగరమంతా గడప గడపకు మన ప్రభుత్వం పూర్తయిందన్నారు. రిలయన్స్ కార్యకలాపాల వల్ల నష్టపోతున్న ముమ్మిడివరం, యానం పరిసర ప్రాంత మత్స్యకారులకు పరిహారం ఇస్తున్న విధంగానే ఈ ప్రాంత వాసులకు కూడా అందేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ విషయంలో గతంలో తాను ప్రయత్నం చేసినప్పటికీ అందరి సహకారం లేకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కారానికి నోచుకోలేదన్నారు. పరిహారం చెల్లింపు విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లి త్వరలోనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రజలకి మత్స్యకారులకి రిలయన్స్ బెనిఫిట్ అంతుందని చెప్పేసి అందరూ అన్నారు. కానీ రియల్గా చెప్పాలంటే రిలయన్స్ వలన ఇబ్బంది పడుతుంది కాకినాడ బోట్ వానర్స్. కాకినాడలో పనిచేసే బోట్ వానర్స్కి చాలా ఇబ్బంది ఉంది, కనుక అందులో పనిచేసే వర్కర్స్ కూడా ఇబ్బంది ఉంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు చైతన్యవంతులు అయ్యారు. ఇప్పుడు గతంలో దీని మీద నేను పోరాటం చేస్తే ఎవరు కలిసి రాలేదు నాకు, కానీ ఈరోజు అందరిలోనూ కూడా ఒక పోరాట స్ఫూర్తి వచ్చింది. తప్పకుండా నేను అందరికీ మాటిచ్చాను, పెద్దలందరికీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి తీసుకెళ్ళి అప్పుడు మరలా మీ మాట ఇస్తాను, ఒకసారి మాట ఇస్తే తప్పకూడదనే ఉద్దేశంతో వాళ్ళందరూ చెప్తున్నాను. 100కి 100%
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకుని రిలయన్స్ డబ్బులు కూడా వీళ్ళకి కూడా వచ్చేలాగా తప్పకుండా కృషి చేస్తాం తప్పకుండా సాధిస్తామని ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధి సంక్షేమం కోసం నారా చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు ఖండిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలు కష్టాలు తీర్చడానికి తాను ఎటువంటి తప్పులు దోచుకోవటం దోపిడీ చేయలేదన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో లేదని, రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉందని అన్నారు. తక్షణమే అధినేత చంద్రబాబు నాయుడును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టణం నుండి పాలకొండకు వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా ఏర్పడిన గోతుల కారణంగా కర్రల లోడుతో వెళ్తున్న ఓ లగేజీ ఆటో బోల్తా పడింది. అయితే వెంటనే స్థానికులు స్పందించి ఆటో లోపల ఉన్న ప్రయాణికులను రక్షించి ఆటోని సరిచేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రహదారి పనులు తూతు మంత్రంగా జరగడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ఈ రహదారిపై మరిన్ని ప్రమాదాలు జరిగి ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లక ముందే రోడ్డుకి త్వరగా మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు వాహనదారులు కోరుతున్నారు. నెల్లూరు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన ఉమ్మడి నెల్లూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జ్లు, మాజీ శాసనసభ్యులు విచ్చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఖండన. ఆయన తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చే వరకు టీడీపీ శ్రేణులు చేపట్టవలసిన భవిష్యత్తు కార్యాచరణ, చేపట్టవలసిన ప్రచార కార్యక్రమాలు, స్థానిక నాయకుల అభిప్రాయాల సేకరణ, వారి ఆలోచనపై తీర్మానాలు అజెండాగా సమావేశం సాగింది. అనంతరం బాబుతో నేను లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేపటి నుంచి నియోజకవర్గాల వారీగా, మండలాల వర్గాల వారీగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనమంతా ధైర్యంగా ఉండాలన్నారు. చంద్రబాబుపై జరుగుతున్న దుర్మార్గపు చర్యల గురించి సామాన్య ప్రజలకు వివరించి వారితో కలిసి పోరాడాలని తెలిపారు. అన్యాయంగా అరెస్టు చేయించి రిమాండ్కు పంపి వైసీపీ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుందని విమర్శించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాట్లాడుతూ, పోలీసులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా పార్టీ అధినాయకుడిపై ఉన్న ప్రేమతో ముందుండి పోరాడిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నామన్నారు. చంద్రబాబు తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చే వరకు అందరం ధైర్యంగా ముందుండి పోరాడతామని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ మాట్లాడారు. మన నాయకుడు చంద్రబాబుపై పెట్టినవన్నీ తప్పుడు కేసులన్నారు. ఆయన త్వరలోనే కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఒక నిధిని ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు. ఉమ్మడి జిల్లా 10 నియోజకవర్గాల్లో అక్రమ కేసులపై కావాల్సిన సహాయం ఈ జిల్లా ఆఫీస్ అందిస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వంలో కార్యకర్తలను కాపాడుకోవడం అంత సామాన్యమైన పని కాదు. జిల్లా పార్టీ కార్యాలయానికి నా వంతుగా కార్యకర్తల కేసుల కోసం 10 లక్షల రూపాయలు ఇస్తున్నా అని చెప్పి రోజుకో 50 మంది మీద కేసులు పెడుతున్నారు. యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, ఎవడు రోడ్డు మీదకి వస్తే, ఎవడు ఓటర్ లిస్ట్ వెరిఫై చేస్తే చిత్తూరులో అది పరిస్థితి మనం చాలా నయం. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీనికి ఒక సెల్ ఏర్పాటు చేస్తాం, లాయర్లందరితో కూడా మాట్లాడతాం.
కంటికి రెప్పల ఏ అవసరం ఉన్నా కార్యకర్తలను కాపాడుకునే దానికి రోజు మనందరం నిర్ణయం తీసుకొని కోర్టులు లాయర్లు పోలీస్ కేసుల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పి తెలియజేస్తూ రాష్ట్రమంతా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లోనూ బందని పోలీస్ వాళ్ళు ఎంత బ్రేక్ చేయాలని చూసినా అందరూ చాలా చక్కగా చేశారు తెలుగుదేశం పార్టీ నిన్న ఒక కార్యక్రమాన్ని ఇచ్చింది మన నాయకుడు విడిలయ్యేదాకా ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ లో ఒక కార్యక్రమం ప్రతిరోజు చేయనని ఆ కార్యక్రమం ఏంటంటే రిలీన్ నిరహార దీక్ష అంతే కాకుండా కొన్ని నేషనల్ సర్వేస్ చాలా స్టాండర్డ్ గా చేసే సర్వీసెస్ సర్వేలు ఇచ్చిన రిపోర్ట్ ఈ మధ్య వచ్చింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఒక్క పార్టీ పోటీ చేసినా కనీసం 15 ఎంపీ సీట్ గెలుస్తనిచ్చింది కనీసం అది 20 కావచ్చు 25 కావచ్చు అంటే చాలా క్లారిటీగా కాబట్టి ఆయనకు ఒక క్లారిటీ వచ్చేసింది మన ఓడిపోవటం ఖాయమని అందుకని ఏ విధంగా అయినా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేమ్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో చేశారు కానీ ఆయన చేసిన దానివల్ల ఈరోజు రాష్ట్రంలో అందరూ అనుకునేది ఏంటంటే ఈ టైంలో ఏంది ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అందరూ వెయిట్ చేసేటప్పుడు ఆయన అరెస్ట్ చేయటం అందులో 2021 కేసు సరే హైకోర్టు కేసాం హైకోర్టులో ఖచ్చితంగా బెయిల్ వస్తుంది మా నాయకుడు ఖచ్చితంగా బయటికి రావటం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఎంతో మనోధైర్యంగా అందరూ ఉండాలి ఉండాలి కూడాను నిన్న యాక్చువల్ జరిగిన బంధుకి నిదర్శనం నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఈ కేసులు అంటారా కొన్ని కేసులు తప్పు కానీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటాం మహిళా ఎస్ఐ పోస్టులకు సంబంధించి ఈవెంట్స్ నిర్వహిస్తున్న మైదానం వర్షం కారణంగా తడిసి ముద్దైపోవడంతో సరిగా ఈవెంట్స్ నిర్వహించలేకపోయామని మహిళా అభ్యర్థినిలు నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన 535 మంది మహిళా అభ్యర్థినులకు అడ్మిట్ కార్డులు ఇవ్వగా 260 మంది అభ్యర్థినులకు ఎత్తు 1600 100 మీటర్ల పరుగు పందెం లాంగ్ జంప్ బౌటి పరీక్షలు నిర్వహించారు. వర్షం కారణంగా మైదానం తడిసిపోవడంతో పరుగుకు ఆటంకం కలిగిందని తొందరగా ముగించాలనే ఉద్దేశంతో ఎక్కువ మందిని ప్రవేశపెట్టారని అభ్యర్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈవెంట్స్ సరిగ్గా చేయలేకపోయామని మరో అవకాశం కల్పించాలంటూ కలెక్టర్ను కలిసి విడతపత్రం అందజేశారు. మళ్ళీ 4-5 సంవత్సరాల తరువాత నోటిఫికేషన్ రావడం లేదని ఇతరులను వర్షం కారణంగా వాయిదా వేయకుండా గ్రౌండ్లోని బురదలోని ఈవెంట్స్ పెట్టడం వల్ల తాము ఈవెంట్స్ చేయలేకపోయామన్నారు. దీనివల్ల తమ భవిష్యత్తు పోతుందని అధికారులు తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరారు. లాస్ట్ 3 మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. అయితే ఇవాళ నాకు 1600 నేను ఎక్స్పెక్ట్ చేసిన టైమింగ్ పడలేదు, జస్ట్లో మిస్ చేసుకున్నాను. అది కూడా ఎట్లా జరిగిందంటే నిన్న హెవీ రైన్స్ పడడం వల్ల ట్రాక్ మొత్తం మునిగిపోయింది. అసలు ఈవెంట్స్ ఉంటాయో ఉండవో అని కండిషన్స్లో మేము గ్రౌండ్కి వచ్చాము. అయితే గ్రౌండ్ అంతా ఏం బాగాలేదు, టార్పాయిల్ కప్పేసి ఉంచారు మేము వచ్చేసరికి. ఆ తర్వాత తీసేసి బూడిద అట్లా జల్లి మొత్తం మేనేజ్ చేసి ఒక 2 అవర్స్ తర్వాత ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. కండక్ట్ చేశారు కానీ అది బురద వల్ల మాకు అసలు గ్రిప్పే దొరకలేదు షూ, అసలు బౌన్స్ బ్యాక్ అవ్వలేదు. ఎక్కడ పడితే అక్కడ వాటర్ క్లాగ్ అయిపోయింది. అసలు రన్నింగ్ చేయడానికి ఫీజిబుల్గానే గ్రౌండ్ లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఇలాంటి కండిషన్స్లో అయితే ఈవెంట్స్ కండక్ట్ చేయడం కరెక్ట్ కాదన్నది మా ఉద్దేశం. ఎందుకంటే 3-4 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఒకసారి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ చౌదరి సత్యనారాయణ కాలనీ, హయాత్ నగర్ మరియు పెద్దరెల్లి వీధి 39వ డివిజన్ సచివాలయం పరిధిలో 123వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యువ నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు. వైఎస్ఆర్ 0 1 మీ సంవత్సరాలు ఉన్నారు. వైఎస్ఆర్ ఆసన అంటే రుణమా, ఇప్పుడు కూడా పడ్డది ప్రభుత్వ పరిపాలన అలాగే ఉంది. ఇప్పుడు వస్తున్నారు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, పర్వాలేదంటే బాగుందా? బాగుంది. మన ఎమ్మెల్యే గారు చెల్లాలు కడిగితే టీ ఇవ్వలేదా? మన ఎమ్మెల్యే గారి పేరు చెప్పారమ్మా. మన ఎమ్మెల్యే గారు ఎవరండి? ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలంటే ఇక్కడ ఎమ్మెల్యే కావాలి. ఆ ఎమ్మెల్యే గారు ఎవరు?
ధర్మాన ప్రసాద్ గారు అమ్మా ఆయన మన గుర్తు ఒకవేళ ఎలక్షన్ అందరూ ఓటేస్తే ఫ్యాన్ గుర్తు చేయాలి మన గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ అది ఒక్కడు గుర్తుంచుకోవాలి తల్లి అంటే ఇన్ని పథకాలు ఇస్తున్నారు ఇంత మంచి పని చేస్తున్నారు మా అందరికీ సాయం చేస్తున్నారు ఒక మనసులో అంటే మనకి ఎథిక్స్ అంటే విలువలు అవన్నీ అన్నీ ఉంచుకోవాలి చేస్తున్నారు కనుక మనలాంటి పేదోళ్ళందరూ బాగుండాలి అని ఆ పెద్దందోళ్ళతో దవ్వులు ఆడుతున్నారు చక్కగా మనం చేయాలి ఓకేనమ్మా బాగుందమ్మా అంధ కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేయడం హర్షణీయమని శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంకణ వేణుగోపాల్ అన్నారు. జేసీబీ గ్రీన్ సిటీ వారోత్సవాలలో భాగంగా బెహరా మనో వికాస కేంద్రంలో సుమారు 80 మంది పిల్లలకు స్నాక్స్ ను జేసీఐ గ్రీన్ సిటీ ప్రెసిడెంట్ మణిశర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంకణ వేణుగోపాల్ చేతుల మీదుగా అందించారు. అనంతరం కొంకణ మాట్లాడారు. వారు చేస్తున్నటువంటి కృషి, వారు చేస్తున్నటువంటి కృషికి భారత ప్రభుత్వం కూడా గుర్తించి బెహరా మనో వికాస కేంద్రానికి జాతీయ యువజన పురస్కారం కూడా అందించింది. అప్పట్లో శ్యామగా అనుకున్నాను. విభిన్న ప్రతిభావంతులు దురదృష్టవశాత్తు వారు లోకాన్ని చూడలేకపోయినప్పటికీ ఈ లోకంలో ఉన్నటువంటి పరిణామాలను గమనిస్తూ తమకున్నటువంటి ప్రతిభను ఆటల రూపంలో ఈరోజు తమకున్నటువంటి విద్యను ప్రదర్శిస్తూ ఉన్నారు. అనేక వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి అనేక వేదికలపై తమ గాన మాధుర్యాన్ని వినిపించినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ వారందరికీ ఇల్లు ఇంకా ఎన్నెన్నో ప్రభుత్వపరంగా కల్పించాల్సినటువంటి ప్రయోజనాల గురించి చాలా సందర్భాల్లో మణిశర్మ గారు వీళ్ళందరూ కూడా కృషి చేసేవారే. ఈ చేసే వారోత్సవాల్లో భాగంగా మిగిలిన రోజులు మరి కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నప్పటికీ ఈరోజు వారికి గ్రాస్వేస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. బోడే ప్రసాద్ పార్టీ కార్యాలయంలో జరిగిన బాబుతో నేను కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, దేవినేని ఉమామహేశ్వరరావు, బోండా ఉమా, కొల్లు రవీంద్ర, టీడీపీ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాబుకు మేమందరం తోడుంటామని వారు పేర్కొన్నారు. దాని వివరాల్లోకి వెళ్లకుండా మీకు రెండు క్లుప్తంగా ఫ్యాక్షనిజాన్ని విస్తరింపజేయడానికి దానిలో ఎవరైతే అడ్డం వస్తారో వాళ్ళందరినీ జైల్లో పెట్టి అల్టిమేట్ గా అన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆయన ఆశీస్సులే. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎన్నో క్లిష్ట సమస్యలను మనం ఎదుర్కొన్నాము. తర్వాత ఇప్పుడు ఈ యొక్క క్లిష్ట సమస్య నుంచి కూడా ఆయన ఆశీస్సులతో తప్పకుండా త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యాల నుంచి బయటకు వస్తారు. అసలేం జరగలేదు అక్కడ. అది రాష్ట్ర సంక్షేమాన్ని గాలి వదిలేసి అనే ప్రతిపక్ష నాయకులపై దాడికి పాల్పడే ఒక వ్యక్తి ఈ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం వలనే మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఒక దౌర్భాగ్యం. పని 14 జైల్లో ఉన్నాడు. 14 నిమిషాలైనా చంద్రబాబు నుండి జైల్లో పెట్టడమే జీవిత లక్ష్యంగా ఈ కక్ష సాధింపుకి ఒక ముఖ్యమైన ఒకే కారణం. మరి ఈ యొక్క ఏదైతే ఈ స్కామ్ అంటున్నారు, ఇది స్కిల్ డెవలప్మెంట్ అన్నది, మరి దాంతో లోతుల్లోకి వెళ్తే మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ లో ఎటువంటి
ఆధార లేకుండా చంద్రబాబు నాయని మరి ఏ చట్ట ప్రకారం అరెస్ట్ చేశారని నేను ప్రశ్నిస్తున్నాను. అప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్నది మరి ఆనాడు ఎంతో మందికి ఉపాధి కల్పించడానికి దాంతో తరఫీదు సుమారుగా 2,13,000 మందికి తరఫీదు ఇవ్వడము అలాగే 72,000 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. 72,000 మందికి ఇది ఏదో పెద్ద ఒక స్కామ్ అని ప్రచారం చేయడం తప్ప ఇది వాస్తవం కాదు. నందు కుమార్ గారు చెప్పారు ఇందాక కనకమేడల కావాలని కేవలం పిచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఉదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి తనయుడు ఇందూపూర్ శాసనసభ్యుడు బాలకృష్ణ గారు జరిగిన సంఘటనలన్నీ కూడా మనకి చెప్పారు. ఉదయం కూడా నేను రాజమండ్రి వెళ్ళి భువనేశ్వరి గారిని లోకేష్ బాబుని కూడా చూసి వచ్చాను. ఇవాళ ములాఖత్కు కూడా భువనేశ్వరి గారు వెళ్ళొచ్చారు. మీడియాలో చూసే ఉంటారు చంద్రబాబు గారికి లోపల వసతి సరిగా లేదు. ఆయన అడిగింది ప్రజలు ఎలా ఉన్నారు కుటుంబం గురించి మాట్లాడలేదు. ఆయన ప్రజలు ఏమంటున్నారు ప్రజలు ఎలా ఉన్నారు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకోండి ధైర్యానికే ధైర్యం చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ భయపడే వ్యక్తి కాదు తగ్గే మనిషి కాదు. మనం ఇవాళ రవీంద్ర చెప్పినట్టుగా ఈ 3 రోజులు కనీసం మమ్మల్ని వేదిక మీద ఉన్న మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి కూడా పోలీసులు పంపించాల. ఇక్కడ పనిచేస్తామన్న ఒక పోలీసు ఉన్నతాధికారి వైసీపీ చొక్కా వేసుకొని పనిచేస్తూ ఉన్నాడు. కోర్టు జడ్జిమెంట్ వచ్చే దగ్గర కూడా తచ్చాడుతూ ఉన్నాడు. అత్యుత్సాహం ప్రదర్శించాడు. చాలామంది పోలీసు అధికారులు పోస్టింగ్లు కక్కుర్తిపడి బుద్ధప్రసాద్ గారు లాంటి గాంధీవాదిని ఎంత అడ్డగోలుగా చేతులు పెట్టి తోస్తా లాక్కెళ్తా ఒక పైచార్జ్ కారణాన్ని అక్కడ శాసనసభ్యులు మంత్రులు పొందుతూ ఉన్నారు. కింద పడేసి లాగండి, తోయండి, గట్టిగా లాక్కెళ్ళండి, ఇంటి దగ్గర రానివ్వకండి, ఎంత సిగ్గుచేటండి ఈ ప్రభుత్వానికి. పోలీస్ యంత్రాంగం మొత్తం గ్రామాల్లో మన పార్టీ అధ్యక్షుడి ఇంటి దగ్గర, మన గ్రామ సర్పంచ్ ఇంటి దగ్గర, మన వార్డు ఎంతటి రాక్షసులు అయితే మనం ఏదైతే కాకూడదని కోరుకున్నామో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినటువంటి ఆ రాక్షసుని పోరాడుతున్నాం మనం. దానికి ఇంకా సీరియస్ లేకుండా ఫోటోలు దిగుదాం లేకపోతే బయట నుంచి కబుర్లు చెప్పుకుందాం అంటే నిజంగా చాలా బాధ కలుగుతా ఉంది. ఎందుకంటే అదే శ్రీనివాస జైల్లో నేను 54 రోజులు ఉండొచ్చా, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పడుపు కోవ లేకుండా కింద నేల మీద పడుకోబడుతున్నాడు. ఈ ప్రవీ జగన్మోహన్ రెడ్డి బాత్రూంలో సామాన్య ఖైదీలు పెట్టే బాత్రూంలో ఆయన ఉన్నారు ఈరోజు మన కోసం. మన కష్టం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 3 రోజులు మనం కష్టపడటం పోలీసులు నిలువరించిన హౌస్ అరెస్టులు చేసిన చాలా మంది గాల్లోకి వచ్చారు. 6 బిడ్డలు రోడ్ల మీదకి వస్తే లాఠీలతో కొట్టారు. రక్తాలు కూడా కారణి బాబు. మరి ఇంత పోరాటం చేస్తా ఉన్నాం కానీ ఇవాళ మనం ఏది చూడకూడదా చూసాం. దానికోసం ఈ రోజు నుంచి ఒక కార్యాచరణ చేస్తున్నాం. ఇవాళ ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కార్యవర్గాలు మనకున్నాయి, గ్రామ స్థాయి నుంచి ఉన్నాయి. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని నేను చెప్తా ఉన్నా అంటే ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతి చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఎన్ని దారుణాలు చేశారో చూశాం. కానీ ప్రజల్ని మెప్పించడంలో అతను విజయం సాధించే 2019 ఎన్నికల్లో గెలిచాడు, అది అవునా కాదా?
దాన్ని మన ప్రజల్లోకి ఇవాళ జరుగుతున్న అన్యాయాన్ని తీసుకెళ్లవాలేదా మనం? ఆ బాధ్యత మనకు ఉందా లేదా? ఆ బాధ్యత మనం తీసుకోవాలా లేదా? ముఖ్యమైన నాయకులు ఇక్కడ పిలిచారు ఈరోజు, ఆ సీరియస్నెస్ లేకుండా ఫోటోలు దిగుదామా లేకపోతే బయటకు వెళ్ళి కబుర్లు చెప్పుకుందామా? ఇదే మనం కోరుకునేది. ఈ రకంగా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున భర్త పోయిన రోజు ఇదే రకంగా కార్యకర్తలు ప్రవర్తిస్తుంటే అన్నగారు మళ్ళీ సీఎం అయ్యవాలని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ మళ్ళీ మనం నిర్ధారణ మానేద్దాం. ఎందుకంటే రాత్రి కొంతమంది నాయకులు నాకు అర్ధరాత్రి 2 గంటలకు కూడా ఫోన్ చేశారు నిద్ర పట్టట్లేదని చెప్పి. ఎందుకంటే ఆ లోపల మేము పడినటువంటి బాధ మరి దేవుని ఉమామహేశ్వర్ కూడా ఇక్కడ ఉన్నారు చూసాం, అక్కడ కష్టం చూసాం. మాకన్నా కూడా ఇవాళ చాలా కట్టుదిట్టం చేశారు అక్కడ జగన్మోహన్ రెడ్డి. పేపర్లో మట్టి రాస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే 5 గంటలకు లేశారు, పేపర్ చదివారు, బ్లాక్ టీ బ్లాక్ కాఫీ తాగారు అని చెప్పి వాళ్ళు స్కోలింగ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా జనాన్ని మాయ చేయడానికి మద్దతు పెట్టడానికి జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇవాళ ఓటర్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడే వచ్చిన వార్త 28 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇవాళ మనం వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? చెప్పాలి ఉందా లేదా? ఇంకా మనం మేను మెషన్ లెక్క పెడతానికి లేదు. ఇది వంకగా పెట్టి మన అందరినీ కూడా బయట తిప్పి ఓట్లు దొంగలించే కార్యక్రమం జరుగుతోంది. ఇవాళ మనం గ్రామ స్థాయిలో నాయకత్వం ఉంది, ఒక ఉద్యమ స్ఫూర్తిని చూపిద్దాం. మన వాళ్ళందరూ కూడా ఇవాళ రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఉంది. నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి ఇంటి దగ్గర కూర్చునే పరిస్థితి ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా రోడ్ల మీద ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నిన్న సాయంత్రం టీడీపీ నేతలు అందరూ కలిసి NH-65 పై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం అతి పెద్ద తప్పు అని జగన్మోహన్ రెడ్డిపై ఆయన ఆవేశం వ్యక్తం చేశారు. పొలిటికల్ ప్లానింగ్ ని ఇవాళ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అధికారులు దీంట్లో ఎటువంటి మరి స్కామ్ లేకపోయినా ఇవాళ అధికారులు ఎవరిని కూడా ప్రశ్నించకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా ఆయన్ని అరెస్ట్ చేయడం, దాదాపు December 2021 ఈ స్కామ్ ని సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా ఇవాళ అరెస్ట్ చేశాడు. ఇవాళ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రజల్ని ఎవరిని కూడా రోడ్ల మీద రాకుండా గత 3 రోజులుగా పోలీసుల్ని ఒక తాబేదారులాగా వాళ్ళకి ఊడిగాలు చేసుకునే విధంగా ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి మమ్మల్ని అందరినీ కూడా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టించి హౌస్ అరెస్ట్ అని చెప్పించి ఇవాళ అరాచక పాలన ఈ రాష్ట్రంలో చేస్తా ఉన్నాడు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు కలిగించినా ఇవాళ మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తును కాపాడటం కోసం మా నాయకుడు చేసినటువంటి పోరాటంలో మేము కూడా భాగస్వాములు అవుతాం. ఇవాళ నువ్వు పెట్టినటువంటి కేసులు నిలబడవు జగన్మోహన్ రెడ్డి. నువ్వు అతి పెద్ద తప్పు ఇదని చేశావు, ఇవాళ చెయ్యకూడని తప్పు చేశావు, ఆ మహానుభావుని జైల్లో పెట్టించావు. ఈ ఈ నువ్వు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటావు. ఇవాళ కుక్కలు, పిచ్చి కుక్కలు మురుగుతా ఉన్నాయి, అవినీతిలో కూరుకుపోయినటువంటి కుక్కలు మురుగుతా ఉన్నాయి. కుక్కలకి చెప్తా ఉన్నా ఒక్కొక్క కుక్కకి ఉంది. ఆ రోజు తప్పకుండా మిమ్మల్ని అందరికి ఏం జరుగుతా మీరందరూ కూడా చూడండి. మమ్మల్ని ఎన్ని కేసులు పెట్టా మేము భయపడం. ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటిని తడతాం, ప్రతి ఒక్క హృదయాన్ని తడతాం, ప్రతి ఒక్క వ్యక్తుల్ని కలుస్తాం, మా సత్తా ఏంటో చూపిస్తాం. ఈ రాష్ట్రానికి తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టుకునే వరకు మా పోరాటం ఆగదు. జగన్మోహన్ రెడ్డి కబడ్తార్ కబడ్తార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రిలయన్స్ కార్యకలాపాల నేపథ్యంలో ఇచ్చే పరిహారాన్ని మత్స్యకారులకు అందేలా కృషి, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హామీ. రాజాం పట్టణం నుంచి పాలకొండకు వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా ఏర్పడిన గోతులు, కర్రల లోడుతో వెళ్తున్న ఓ లగేజీ ఆటో బోల్తా.
మహిళా ఎస్ఐ పోస్టులకు ఈవెంట్స్ నిర్వహిస్తున్న మైదానం వర్షం కారణంగా తడిచిపోవడంతో మహిళా అభ్యర్థుల్లో నిరసన వ్యక్తం. అంద కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేయడం హర్షణీయం. శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంకియాన వేణుగోపాల్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.